యాదగిరిగుట్టలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి ఎంపీడీఓ కార్యాలయం ముందు యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరు గ్రామ సర్పంచ్ ధర్నా చేశారు. పెదకందుకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ అభివృద్దికి ఆటంకంగా మారి తగాదాలకు దారితీస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా యాదగిరిగుట్ట గోశాల నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి యాదగిరిగుట్ట ఎంపీడీఓ కార్యాలయం గేటు ముందు ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓకు వినతి పత్రం ఇవ్వాలని సిపిఎం నాయకులు ప్రయత్నించగా పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో కార్యాలయం గేటు ముందు ధర్నాకు దిగారు. మీరు ఓట్లేసిరు నన్ను పని చేయనిస్తలేరయ్యా అని చెప్పినా మీకే సందర్భంగా చెప్తున్నా నా బిడ్డ తప్పిర్రు నా బిడ్డ తప్పిరయ్యా నా బిడ్డ తప్పిర్రు నా బిడ్డకు మత్తు పదార్థాలు ఇచ్చి నా బిడ్డ తప్పిరయ్యా మన ప్రజల యొక్క శ్రేయస్సు ముందుంటే నాపై అనేకమైన ఆరోపణలు పేపర్లలో సోషల్ మీడియాలలో నేను తినే తినకుండా నిద్రపోకుండా నా ఇంట పడుతున్న నాయకులను అంచి వేయాలని వేనియాల వస్తే పంచాయతీ కార్యదర్శి ఆక్రమించుకున్నారని పేపర్లల్లో న్యూస్లల్లో సోషల్ మీడియాలలో నన్ను పరువు తీసే విధానంగా వాళ్ళు రాస్తా ఉన్నారు. దయచేసి మీ అందరు తెలుసు అది నా బాయి మీరు ఎవరు అడిగినా చెప్తారు కాబట్టి ఆ విషయం కూడా నేను మంగ నరసింహులు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సోదరులారా, ఈరోజు పోరాటం ఇవ్వడం కోసం వచ్చినటువంటి ప్రజల్ని మధ్యలోనే ఆటంకపడడం అనేది ఇది కొత్త ఉన్నటువంటి పరిస్థితి. ఇది దేనికి కారణము, దేనికి నిదర్శనం అన్నప్పుడు నిరంకుశత్వానికి నిదర్శనంగా మారుతుంది. నేడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి నిరంకుశ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి శశికాంత్ గౌడ్ మూడకొండూరు నుంచి పారిపోవడం కోసం అనేక దాదాపు వాస్తవానికి పెద్ద కనుకూల్లో అనేకతకు కారణమవుతుండు. కొంచెం వెనక ఉండరు ఇట్లా ఈరోజు నన్ను పెదకందుకు గ్రామస్తులు గెలిపించిన గ్రామస్తులు ఈ గ్రామానికి అభివృద్ధికి ఆటంకపరుస్తున్నటువంటి మా మీద ఓడిపోయినటువంటి నాయకులు మరియు శశికాంత్ ద్వారా వారి యొక్క చర్యలు ఆ చర్యలను చేపట్టే విధంగా అతన్ని మలుచుకొని ఇలా గ్రామాభివృద్ధిని ఆటంకపరుస్తున్న ఒక సంవత్సర కాలం నుండి ఆటంకపరుస్తున్న సెక్రటరీని సస్పెండ్ చేయాలనే ఒక ఉద్దేశంతో అతనికి కలెక్టర్ గారికి ఎన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా ఆయన పక్కకు తో పట్టే విధంగా లేడు.